వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ. ఈరోజు మనం వరంగల్ జిల్లాకు వచ్చాము. వరంగల్ జిల్లాలో 4వ డివిజన్కి చెందినటువంటి కార్పొరేటర్ గారు మనతోనే ఉన్నారండి. పేరు వచ్చేసి బొంగు అశోక్ గారు. సో వీరికి ఒక క్రెడిబిలిటీ ఉందని చెప్పి అనుకోవచ్చు. వీరికి దరిదాపున 27 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉంది. నేను వీళ్ళ కాలనీలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తిరిగి తెలుసుకోవడం జరిగింది. సో చూద్దాం వారు ఏం చెప్పబోతున్నారు, గతంలో చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి, ప్రజెంట్ వారు ఏం చేయబోతున్నారు, కొంత ఇన్ఫర్మేషన్ అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. బీవీఆర్ ఛానల్స్ వారికి ధన్యవాదాలు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 4th డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్, సో నేను మీ గురించి తెలుసుకోవడం కోసం మీ కాలనీలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే అడిగే ప్రయత్నం చేశాను, కొంత ఇన్ఫర్మేషన్ కూడా అడిగాను. మీకు 27 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ఉందని చెప్పి నేనైతే తెలుసుకున్నాను. స్టార్టింగ్ వచ్చి మీరు టీడీపీలో పనిచేసేవారు, ప్రజెంట్ అయితే టీఆర్ఎస్లో యాజ్ ఎ కార్పొరేటర్ అయితే కొనసాగుతూ ఉన్నారు. సో ఏంటి, టీడీపీ నుంచి టీఆర్ఎస్కి ఎందుకు వచ్చారు, అసలు ఏంటి ప్రాసెస్, ఏంటి ఏం జరిగింది? అంతకుముందు మేము టీడీపీలో సభ్యత్వం తీసుకొని టీడీ పార్టీలో పనిచేసినప్పుడు తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాంచి మనకు సొంతంగా ఒక రాష్ట్రం అంటూ ఏర్పడాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయ్యి తెలంగాణ ఉద్యమం సంబంధించిన కార్యకలాపాల్లో పనిచేసుకుంటూ తెలంగాణ వచ్చిన కాంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినాను. ఓకే, మీరు ఒక మలిదశ ఉద్యమకారులు అని చెప్పి కూడా నేను తెలుసుకున్నాను. సాగరారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, రాష్ట్ర రోకలు వగేరా వగేరా ఇట్లాంటి అన్నిటిని కూడా మీరు యాక్టివిటీస్లో పాల్గొని ఫుల్ఫిల్ చేశారని చెప్పి స్టాక్ ఉంది. సో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది మీకు సముచిత స్థానాన్ని కల్పించిందని చెప్పి అనుకోవచ్చా? కల్పించిందండి. నేను 2001-2002 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పటి నుంచి మాకు వినయన్న అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారు కాకుండా ఇండిపెండెంట్ వేసి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కానీ అయితే అభిమానంగా తనతో పాటు వింటూ ఉండి మేము ప్రతి ఉద్యమంలో పాల్గొంటూ ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో వినంటూ ఉండి ఇప్పటి వరకు తన అందు పనిచేయడం వల్ల ఈ రోజులో మమ్మల్ని గుర్తించి ఒక కార్పొరేట్ టికెట్ అతనే ఇవ్వడం జరిగింది. అది నాకు సంతోషంగా వెళ్ళిపుచ్చుకుంటున్నాను. దాని పరంగా ఆలోచిస్తూ మా డివిజన్లో ఉన్న కార్యకలాపాలకు కానీ పనులకు కానీ ముందు నడిపించాలని చెప్పి వినయన్న నాకు హామీ ఇచ్చిన జరిగింది. నేను కూడా వినయన్న ఆదేశాల మేరకు, నా డివిజన్ ప్రజల యొక్క ఆశల మేరకు వాళ్ళకు వెన్నంటుండి వెనుకొన్న ముందుండైనా కానీ జరిపిస్తాను, హామీ ఇస్తున్నాను. ఓకే సార్, సో మీకున్నటువంటి 27 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఈ 27 సంవత్సరాల్లో చేసినటువంటి పదవులు ఏంటి? నేను తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మేము పార్టీలో పనిచేసుకుంటూ పార్టీలో తిరుగుకుంటూ ఉన్నాము. మాకు ఇక్కడ యాదవ్స్ అంటే ఒక సంఘం ఉంది, 1800 ఓట్లు ఉంటాయి. యాదవ్ నగర్ అంటే యాదవ్ సంఘం, 140 కుటుంబాలు ఉన్నవి. వారి అందరికీ గత 14 సంవత్సరాల నుంచి సంఘ అధ్యక్షులు కానీ పరపతి సంఘ అధ్యక్షులు కానీ పనిచేసుకుంటూ వారికి వెనక ఉండి ముందు ఉండి వారికి ఉన్న కార్యకలాపాల్లో సమస్యలలో మా కాలనీ సంబంధించిన సమస్యల్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వినయన్న ద్వారా వచ్చినంతవరకు సహకారం వినయన్న ద్వారా చేసుకుంటూ మా సొంతంగా జరిగినంతవరకు మా సొంతంగా కరప్ చేసుకుంటూ మా సంఘాన్ని డెవలప్ చేసుకుని దూరం తీసుకొచ్చినాం. ఓకే సార్, సో మీరు ఫస్ట్ టైం పోటీలోకి నెగ్గి యాజ్ ఎ కార్పొరేటర్గా అయితే రన్ అవుతూ ఉన్నారు. సో ప్రజల మధ్యలోకి వెళ్తున్నప్పుడు వారి నుంచి వస్తున్నటువంటి స్పందన అనేది ఏ విధంగా ఉంది? మేము యాక్చువల్గా నేను కార్పొరేటర్గా ప్రతిసారి ఎప్పుడూ ఆశించలేదు. లాస్ట్ ఇయర్ అంటే ఈ 2021లో ఎలక్షన్ ముందు అన్న దగ్గరకు వెళ్ళి ఆల్రెడీ మాకు యాదవ్స్ మేము ఒక వెనుకబడి ఉన్న వాళ్ళము, మాకు ఒక టికెట్ కంపల్సరీ కావాలని కోరితే సరే అలాగే మీరు 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు కదా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అన్నాక నేను ఆ టికెట్ బిఫామ్ తీసుకొచ్చి అప్లై చేసుకున్నాక నాకు టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ప్రజల్లోకి వెళ్తే ఇంతవరకు మన లోకల్లో కార్పొరేటర్గా టికెట్ కోరిన వారు లేరు, కోరిన వారిని ఒక్కని వచ్చినావు, ఏకగ్రీవంగా నేను గెలిపించుకుంటావు, నీకు ఎవరు పోటీ లేరని చెప్పి హామీ ఇచ్చాను మా ప్రజలు. సో ఇదంతా బాగుంది, మీరు గెలవడం వరకు బాగుంది, బట్ రానున్న 5 సంవత్సరాల్లో ఏమేమి చేయబోతారు, మీ 4th డివిజన్ ఏ విధంగా నిలబెట్టనున్నారు అనేది ఏమైనా క్లారిటీగా చెప్పగలుగుతారు? ఇప్పుడు మా డివిజన్లో ఇప్పటికీ మా డివిజన్ ఇదివరకు 42 ఉండే, 16 ఉండే, 43 ఉండే, ఇవాళ 4వ డివిజన్గా మార్చడం జరిగింది. 4వ డివిజన్ అనగా యాదవ్ నగర్ వికాస్ పబ్లిక్ స్కూల్ మొదలైతే పెద్దమ్మగడ్డ వరకు ఉంటుంది. టోటల్ సీసీ రోడ్స్, డ్రైనేజ్ మొత్తం మేజర్ ప్రాబ్లమ్స్ అవి, అలాంటివి ఒక్కటి కూడా లేదు. నాకు ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు వినయన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఒక ఆశీస్సులతోని ఖచ్చితంగా ప్రతి ఒక్క కాలనీకి సీసీ రోడ్డు, డ్రైనేజ్ ఇవ్వగలనని చెప్పి హామీ ఇస్తున్నాను నేను. ఓకే, మీ మేయర్ గారి గురించి ఏం చెప్తారు, కొత్తగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి మీ మేయర్ గారు మీ అందరి పట్ల సమానంగానే ప్రవర్తిస్తున్నారా? మా మేయర్ గారు గుండు సుధారాణి గారు చాలా మంచి వ్యక్తి, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆమెకు ఎంతో రాజకీయ అనుభవం ఉన్నది, ఆమె రాజ్యసభ సభ్యురాలు, అందరినీ సమానంగా తీసుకెళ్తున్నది, సమానంగా చూసుకుంటున్నది. ఆమె కూడా మాకు మంచి పూర్తి సహకారాలుగా చేదోడు వాదడుగా ఉంటానని హామీ కూడా ఇచ్చేసినది. ఓకే సార్, సో రానున్న 5 సంవత్సరాల్లో మీరు డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు నిధులు అనేది డెఫినెట్గా కావాలి. సో నిధుల విషయానికి వస్తే మీ ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్తారు, నిధుల గురించి మీ ఎమ్మెల్యే గారి దగ్గర ఏమైనా దీని ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లారా?
మా యొక్క కాలనీ గురించి అంటే మా యొక్క డివిజన్ గురించి పూర్తి అవగాహన మా ఎమ్మెల్యే గారికి ఉన్నది. అంటే ఎంతవరకు డెవలప్ అయింది, ఎన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఇక్కడ నియోజకవర్గంలో చేస్తున్నాడు. తనకు ప్రతిసారి మా దగ్గరికి రావడం తెలుసు, మా యొక్క కష్ట సుఖాలు అన్నీ తెలుసు. కాబట్టి అతని ఆధ్వర్యంలో ఈ 5 ఏళ్లలో పూర్తిగా డెవలప్ చేస్తా నమ్మకం నాకు కలిగింది. ఆయన సహకారంతో నేను చేయగలుగుతా. అదే విషయాన్ని కూడా నా ప్రజలకు, నా డివిజన్ వ్యక్తులకు హామీ ఇస్తున్నాను. ఓకే సార్, సో ఫైనల్లీ మీ 4వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏం భరోసా ఇస్తారు సార్? యాజ్ ఒక కార్పొరేటర్గా వాళ్ళకి ఏం చెప్తారు? నా డివిజన్లో ఉన్న ప్రతి వ్యక్తికి, అంటే చిన్నపిల్లల కాంచి మొదలు పెడితే వృద్ధురాల వరకు, ముసలోళ్ళ వరకు, వాళ్ళకు ఉన్న సమస్యలు ఏదైనా కానీ వాళ్ళ ముందుండి, వాళ్ళ దగ్గర నుండి నేను ముందుండి నడిపిస్తాను. అట్నే నా ప్రజలందరూ, నా డివిజన్లో ఉన్న ప్రతి వ్యక్తికి నా వెనుకుండి నన్ను ముందుండి నడిపించి గెలిపించినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇంకొక క్వశ్చన్ మిగిలిపోయింది సార్. సార్, తెలంగాణ రాష్ట్రం అనేది 10 రోజుల పట్టణ ప్రగతి అనే నినాదాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో మీరు ఆ నినాదాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేశారు? మొన్న 10 రోజులు పట్టణ ప్రగతి అన్నారు, మళ్ళీ 1 వీక్ కూడా పెంచారు గవర్నమెంట్. 17 రోజుల పట్టణ ప్రగతి ఇచ్చిండ్రు, మాకు అనుకూలమైన జేసీబీలు ఇచ్చిండ్రు, డోజర్స్ ఇచ్చిండ్రు. మా కాలనీ మొత్తం కేఈసీ అంటే కాకతీయ కెనాల్ పక్క పంట అంతా తుమ్మలు, చెట్లు, డ్రైనేజీ ప్రాబ్లం, పందులు, ఇవన్నీ గొడవలు బాగుండే. టోటల్ క్లీన్ అండ్ క్లీన్ చేయించినాము. డ్రైనేజ్ ప్రాబ్లంలో కూడా మొత్తం చిన్న చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాము. హరితహారం కూడా ప్రోగ్రామ్ బాగా ఘనంగా చేయడం జరిగింది. మా డివిజన్కు మా ఎమ్మెల్యే గారు ప్లస్ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, మరియు మేయర్ గుండుసాన గారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా మా ఒక డివిజన్ను సందర్శించి ఈ డివిజన్ చాలా బాగుపరచాలి, ఈ డివిజన్ చాలా వెనుకబడింది, ఇది సిటీకి ఎటు చూసినా మరుమూల గ్రామం నుంచి చూసినా 1 కిలోమీటర్ కూడా లేదు, అయినా ఇది చాలా అంటే చాలా తక్కువ అభివృద్ధి చెందినది. దీని గురించి ఎన్ని నిధులైనా విడుదల చేసి చేయాలని చెప్పి అదే రోజు మా ఎమ్మెల్యే గారు, మా దాసం వినయ భాస్కర్ గారు వైకుంఠ ధామం గురించి 1 కోటి రూపాయలు మంజూరు కూడా చేయడం జరిగింది. ఆ 1 కోటి రూపాయలు మంజూరు చేయబడిన లెటరు మా మేయర్ గారికి అప్పచెప్పారు. ఆమె కూడా నేను ఫార్వర్డ్ చేస్తా, కార్పొరేటర్ గారు మీకు ఖచ్చితంగా మీకు 1 కోటి రూపాయల అమౌంట్ జారీ చేస్తానని హామీ కూడా ఇచ్చారు. సార్, అదేవిధంగా కోవిడ్ టైం ఏదైతే ఉందో, కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లలో మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళి తిరిగారా, లేకుంటే నాకు కూడా కోవిడ్ వస్తుందని చెప్పి మీరు ఇంట్లోనే కూర్చున్నారా? కోవిడ్ వచ్చిన టైంలో కూడా ప్రతి ఒక్కరికి ప్రజల దగ్గరికి గల్లీ గల్లీకి తిరిగినాము. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ దర్శించండి, మనం బయటికి వెళ్ళొద్దు, ఇప్పుడు లాక్డౌన్ ఏరియా ఉంది, మన మీద అని ఉంటే సంపాదించుకోవడానికి టైం సరిపోతుంది, కానీ ఇప్పుడు మన ప్రాణాలకు మీదకి వచ్చిందని చెప్పి వాళ్ళకు సజెషన్ ఇవ్వడం జరిగింది. శానిటరీ చేయడం జరిగింది, సోడియం హైక్లోరైడ్ ద్రావణం కొట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా వారికి మెడికల్ కిట్ ఇవ్వడం, ఈ టెస్టులు చేయించడం, చాలామందికి మందులు కూడా ఇప్పించినాము. కాకపోతే ఇంకా కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళను గౌట్ హాస్పిటల్లో జాయిన్ చేయడము, ట్రీట్మెంట్ ఇప్పించడం కూడా చేయడం జరిగింది. ఓకే సార్, సో ఇదండి ఈవారము 4వ డివిజన్కి చెందినటువంటి బొంగు అశోక్ గారితో ముఖాముఖి నిర్వర్తించారు. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాం. చూసినాం నేను బీవీఆర్ న్యూస్ టీవీ. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.